స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, దానికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ద హీట్ ఎనర్జీ సప్లై టు ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంక్రీజెస్ ఇన్ ఇట్స్ ఏ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ఇట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఏదైనా ఒక సిస్టమ్కి సప్లై చేసినట్లయితే ఆ సప్లై చేసినటువంటి హీట్ అనేది ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఒకటేమో ఆ సిస్టంలో ఉన్నటువంటి ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో ఆ మాలిక్యూల్స్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, అదేవిధంగా ఆ సిస్టమ్ పైన మనము వర్క్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని మనము మ్యాథమెటికల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ అని రాసుకోవచ్చు. బట్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు అంటే పీడివి అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని మనము ఎలా రాయొచ్చు అంటే, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి అని కూడా రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములా వచ్చేసి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, రైట్. సో ఇప్పుడు సమ్ కండిషన్స్, ఇఫ్ ద సిస్టమ్ డస్ సమ్ వర్క్ వితౌట్ సప్లయింగ్ ద హీట్ ఎనర్జీ. ఓకే, సో ఆ సిస్టమ్ పైన మనకి ఏదైనా వర్క్ జరుగుతుంది వితౌట్ ఎక్స్టర్నల్ ఎనర్జీ సప్లై చేయకుండా, సో అప్పుడు డిక్యూ ఇజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. సో డిక్యూ జీరో అయింది అంటే అప్పుడు మనకు ఏమొస్తుంది అంటే, వర్క్ డన్ అంటే డియూ ప్లస్ పి అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి, ఓకే, జీరో ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి అని రాసుకోవచ్చు. ఆర్ ఇంకేం రాసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి, ఓకేనా, పీడివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డియూ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, దట్ ఈస్ ద డిక్రీజింగ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్ టు ద ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ద సిస్టమ్. సో ఇది ఒక స్టేట్మెంట్, రైట్. సో ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అందులో లిమిటేషన్స్, వాట్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ ఓకే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లిమిటేషన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఓకే ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ డస్ నాట్ టెల్స్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లోస్. దట్ ఈస్ ఓకే ఇట్ డస్ నాట్ స్పెసిఫై ప్రొవైడింగ్ ద వర్క్, అంటే ఇక్కడ వర్క్ అనేది సిస్టమ్ పైన జరిగినప్పుడు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది ఇక్కడ మనకి ఈ హీట్ ఫ్లోయింగ్ అనేది మనం కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, దాని గురించి పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అదేవిధంగా సెకండ్ ఏంటంటే లిమిటేషన్, ఓకే చూడండి, ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎఫిషియన్సీ విత్ విచ్ హీట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు వర్క్ డన్. సో ఏమన్నా ఎఫిషియన్సీ జరుగుతుందా, ఓకే, ఏది ఎనర్జీ, సో ఈ హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ హీట్ ఎనర్జీ అనేది వర్క్ డన్గా కన్వర్ట్ అయినప్పుడు ఆ హీట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏమన్నా ఉంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇవి ఈ టూ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థ్యాంక్ యూ.